హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ లావణ్య రామనాథన్. ఇవాళ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి అవుతాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ విచ్ హ్యాపన్ అన్నది డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఎండోమెట్రియం, గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం ఎప్పుడైతే మంచిగా రెడీ అవుతుందో పేషెంట్కి ప్రొజెస్టెరాన్ స్టార్ట్ చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి డేట్ ఇస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి డేట్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి అనస్థీషియా అవసరం ఉండదు, నార్మల్గా చేయించుకుంటారు. కొంతమందికి ఏమన్నా ఎక్కువ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మైల్డ్ సెడేషన్ ఇవ్వాల్సి ఉండొచ్చు. సో నేను ఇప్పుడు నార్మల్ కేటగిరీ పేషెంట్స్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ పేషెంట్ యూజువల్లీ మార్నింగ్ టైమ్స్ షెడ్యూల్ చేసుకుంటాం, అరౌండ్ 11 o'clock, 12 o'clock ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో పేషెంట్ని మైల్డ్ బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ మెడిసిన్స్ అన్నీ తీసుకుని హాస్పిటల్కి రమ్మని చెప్తాము. వచ్చిన తర్వాత ఎంబ్రియోస్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి గ్రేడ్లో ఉన్నాయి అన్నది క్లినిషియన్, ఎంబ్రియాలజిస్ట్, పేషెంట్ అందరూ కూర్చుని డిస్కస్ చేసి ఎన్ని ఎంబ్రియోస్, ఏ క్వాలిటీ ఎంబ్రియోస్ వేయాలి అని డిసైడ్ చేస్తారు. దాని తర్వాత కన్సెంట్ ఫామ్స్ అన్నీ సైన్ చేయించుకుంటారు హస్బెండ్ చేత, వైఫ్ చేత. వన్స్ ఆల్ దిస్ ఇస్ డన్, వాళ్ళకి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం అన్నప్పుడు వాళ్ళని నీళ్లు తాగమని చెప్తాము, బికాస్ వీ నీడ్ ఎ ఫుల్ బ్లాడర్ టు డూ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, పేషెంట్ని ఓటీ లోపలికి తీసుకెళ్ళి లిథోటమీ పొజిషన్లో పెట్టేస్తాం. ప్రైవేట్ పార్ట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కస్కో స్పెక్యులం పెడతాము. పెట్టిన తర్వాత ఔటర్ కెథిటర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని తర్వాత ఎంబ్రియోస్ని లోడ్ చేసి ఎంబ్రియాలజిస్ట్ తీసుకొస్తారు. విత్ ఇన్ అ మినిట్ ఎంబ్రియాలజిస్ట్ తెచ్చిన దగ్గర నుంచి వెరీ స్మూత్లీ కెథిటర్స్ని గర్భసంచి మిడ్ క్యావిటీలో, మధ్య భాగంలో ట్రాన్స్ఫర్ చేస్తాము. వన్స్ ది ట్రాన్స్ఫర్ ఇస్ స్మూత్లీ డన్, కెథిటర్ని బయటికి తీసి ఎంబ్రియాలజిస్ట్కి ఇచ్చేస్తాము. ఆఫ్టర్ దాట్ ది ఎంబ్రియాలజిస్ట్ చెక్స్ అండ్ సీస్ ఇఫ్ ఎనీ ఎంబ్రియోస్ ఆర్ రీటైన్డ్. ఇఫ్ నో ఎంబ్రియోస్ ఆర్ రీటైన్డ్, ద ప్రాసెస్ ఇస్ వెరీ స్మూత్లీ డన్. అండ్ ఒక చిన్న ట్యాబ్లెట్ సస్టెన్ అని చెప్పేసి వెజైనల్గా పెడతాము. సో దిస్ ఇస్ బేసికల్లీ వాట్ హ్యాపన్స్ డ్యూరింగ్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దీని తర్వాత అవర్ ప్రోటోకాల్స్ ఒక 20 minutes పేషెంట్స్ని పడుకోమని చెప్తాము, నాట్ టు మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. దాని తర్వాత వాళ్ళు లేవచ్చు, లేచి వాష్రూమ్కి వెళ్ళచ్చు. అండ్ వీ విల్ బి గివింగ్ ది ఎంటైర్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ ది నెక్స్ట్ 2 weeks. బెడ్ రెస్ట్ ఇస్ నాట్ టోటల్లీ రిక్వైర్డ్, రెస్ట్ ఆఫ్ అరౌండ్ 3 days ఇస్ సఫిషియంట్. దాని తర్వాత మరీ ఎక్కువ హెవీ వర్క్, జర్కీ మూమెంట్స్, ఇంటర్కోర్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. 14 days తర్వాత బీటా హెచ్సీజీ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము, దాన్ని బట్టి పేషెంట్ కన్సీవ్డ్ అయ్యా లేదా అన్నది తెలియకొస్తుంది. థ్యాంక్ యూ.